శ్రీ విష్ణు రూపాయి నమశివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సెప్టెంబర్ నెల లోపల ప్రతి ఒక్క రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది ఈ కార్యక్రమం ఈ వీడియో లోపల మనం చూడబోతున్నాము అంటే కనుక చూసుకున్నట్లయితే నేను రాశి ఫలాలు ఏవైతే చెప్పానో మేష రాశి నుంచి మే రాశి వరకు సెప్టెంబర్ నెల రాశి ఫలాలు అందులో ఆర్ ఫైనాన్షియల్ గురించి ఎక్కడ నేను చెప్పలేదు కానీ ఎందుకంటే ముఖ్యంగా ఫైనాన్షియల్ కేవలం ఫైనాన్షియల్ చూసేవారు రాశి ఫలాలు వేరే ఉండడానికి నాకు ఒక థాట్ రావడం వల్ల ఇంకా ప్రతి నెల ఫైనాన్షియల్ రాశి ఫలాలు వేరే చేయడానికి నేను నిర్ణయించుకున్నాను కాబట్టి ఈ సెప్టెంబర్ నెల నుంచి ఎలా మనం మొదలు పెట్టబోతున్నాము ఏ రాశి వారికి ఈ మంత్ లోపల ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది చూసుకోబోతున్నాం ఎందుకంటే ఇది నేను ఏవైతే చెప్తున్నాను ఫైనాన్షియల్ కండిషన్ విషయము ఇది గోచర గ్రహరీత్య ఆధారంగానే ఉండబోతుంది ఇప్పుడు గ్రహరీతి ఆధారాలు ఎలా ఉన్నాయి మీకు తెలుసు లాస్ట్ మీరు కనుక చూసినట్లయితే ఆ గ్రహస్థితి ఆధారంగా మీకైతే నేను చెప్పబోతున్నాను కానీ ఈ వీడియో లోపల కేవలం మనం మూడు విషయాల గురించి తెలుసుకోబోతున్నాము ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ లోపల మూడు విషయాలు తెలుసుకోబోతున్నాము అలాగే రెండు పరిహారాలు తెలుసుకోబోతున్నాము ఎందుకంటే పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందా చాలా మంది అడుగుతుంటారు ఎందుకంటే ఈ భౌతిక జీవితం లోపల మనకి ఏదైనా కావాలని అనుకున్నట్లయితే మనం కష్టపడినా మనకు అది వచ్చుద్ది కొన్ని కొన్నిసార్లు కష్టపడకుండా వచ్చింది ఎందుకంటే భగవంతుడి ఆశీర్వాదం కాబట్టి ఒకవేళ మన దగ్గర అవసరం ఉంది కానీ దగ్గర ఒక డబ్బు రావట్లేదు అనుకోంట్లయితే భగవంతుని శరణంలో తప్పకుండా మనం ఉండి తీరాలి కానీ ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి అదే మనం చెప్పబోయే పరిహారం అయితే ఉండబోతుంది ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ నెల ఫైనాన్షియల్ కండిషన్ చూసుకుందాం శిక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి ఎందుకలా అంటే రాబోయే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త వీడియోలు చూస్తామో అవన్నీ వీడియోలు మీరు తప్పకుండా చూడగలుగుతాం మకర రాశి మకర రాశి వారికి ఈ నెల లోపల ఆర్థిక పరిస్థితి కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ కండిషన్ మకర రాశి వారికి ఈ నెల లోపల పర్లేదు నార్మల్గా ఉండబోతుంది అంటే మరి అంత అని నేను చెప్పుకోలేను మరి లేనట్టు పరిస్థితి కూడా లేదు కానీ డబ్బు ఏదైతే వచ్చుద్దో అది ఆకస్మికంగా వచ్చి తీరుద్ది అంటే మీరు ఫండ్స్ కావచ్చు అనుకోకుండా గతంలో మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సినట్లయితే అటు నుంచి కావచ్చు మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నది తెలిసినా కూడా ఎవరైతే మీకు సహకరించడానికి ఎవరైతే వస్తారో అటు నుంచి డబ్బు రావచ్చు అంటే ఎటు నుంచి వచ్చినా డబ్బు డబ్బే అండి కాబట్టి ఏంటంటే ఈ లోపల డబ్బు మీకు తప్పకుండా అవసరానికి వచ్చి తీరుద్ది కానీ మీరు అలా అలా అనుకొని కేవలం మీరు అవసరం కోసం కనుక అయితే అది మీ మూర్ఖత్వం అవుద్ది కానీ మీరు అలా కాకుండా మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే తప్పు లేదు ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ తర్వాత మీ ప్రయత్నం లోపల సఫలమే ఎక్కువగా ఉండబోతుంది మీరు ఏది చేయాలనుకున్నా ఎలా చేయాలనుకున్నా ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి ఆన్ డిసిజన్ తీసుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి ఎందుకంటే మీ మకర రాశి చరుతత్వ రాశి కాబట్టి మనసు ఇలా కులంగా ఒప్పుకుంటుంది మనసు ఇలా ఒప్పుకోగలుగుద్ది కాబట్టి చూసుకొని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి ఆలోచించకుండా ఎవరిపైన అంతా నమ్మ నమ్మడానికి ప్రయత్నించకండి ఎందుకంటే ఈ నెల లోపల మీరు కాస్త కొన్ని వ్యక్తులతో పాటు మోసపోయే అవకాశం అయితే ఉండబోతుంది అప్పు చేసే అవకాశం ఉందా అంటే ఈ నెల లోపల అప్పు చేసే అవకాశం అయితే ఉంది కానీ ఆ అప్పు చేసిన తర్వాత ఈ నెల లోపలనే అప్పు తీరుస్తారు మీరు అంటే దేనికోసం చేశారు దానికోసం పని అయిన తర్వాత మళ్ళీ డబ్ మీ దగ్గర డబ్బు రావడం వల్ల మళ్ళీ అప్పు మీరు తప్పకుండా తీరుస్తారు కానీ కొన్ని విషయాల లోపల అతి జాగ్రత్తగా ఉంటే మీరు చాలా సంతోషంగా చాలా బాగా మీరు ఉండగలుగుతారు ఇంకో మాట ఏంటంటే ఈ నెల లోపల ముఖ్యంగా మక్క రాశి వారు తెలుసుకోవాల్సింది స్నేహితులతో పాటు కాస్త డబ్బు వ్యవహార లోపల అతి జాగ్రత్తగా ఉండండి ఆలోచించకుండా ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ అస్సలు చేయకండి ఏదైనా ఫ్లాట్ అమ్మాలనుకున్నా సేల్ చేయాలనుకున్నా లేదా అట్నుంచి కాస్త ఖర్చులు ఈ నెల లోపల పెరగబోతున్నాయి ప్రతిరోజు శివునికి పంచదారతో అభిషేకం చేయండి బాగుంటారు